జయ శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి స్థల నిర్ధారణ, స్థలానికి సంబంధించిన ఆకార ప్రమాణం ఏమిటంటే శకట ఆకారము. శకట ఆకారము అంటే శకటము అంటే బండి రూపంలో ఉండేటువంటి ఆకారం, అన్నమాట. అయితే ఈ శకట ఆకారం అనేది చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. నేను కూడా ఈ మధ్య కాలంలో చూడలేదు, కానీ క్రితంలో ఒక 2 సంవత్సరాల క్రితం కావాల వైజాగ్ పరిసరాల్లో అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్థలం చూపించినప్పుడు అది కొలతలన్నీ కొలిస్తే ఈ ఆకారంలోకి వచ్చిందనమాట, శకట ఆకారంలో ఉండేటువంటి స్థలం. అయితే ఈ శకట ఆకారం తీసుకోవడం వల్ల నష్టాలు ఏమైనా ఉంటాయా, సుఖాలు ఉంటాయా? డెఫినెట్గా దానివల్ల ఎర్రర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఈ విధంగా తీసుకుంటారు కొంతమంది, ఏం చేస్తారంటే అత్యద్భుతంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదే ఈస్ట్ రోడ్ అనుకొని ఇక్కడ ఇది పెరిగింది అంటే ఉత్తరం పెరిగినట్టు అయింది, దీనికి పెరిగింది కదండి ఉత్తరం, మంచిదే కదా పెరగటం అని చెప్పి తీసుకుని ఉంటారు. అట్లా చేయకూడదు. శకట ఆకార స్థలంలో యాజ్ ఇట్ ఈజ్గా కనుక మీరు నిర్మాణం చేయబడితే ఏమవుతుంది, దీనికి ఈశాన్యం తగ్గింది ఫస్ట్ పాయింట్, ఇంకోటి వాయువ్యం తగ్గింది. సో ఈ రెండు తగ్గినాయి కాబట్టి డెఫినెట్గా ఇది మైనస్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, దానికి ప్రత్యామ్నాయము ఈ శకట ఆకారంగా ఉండే స్థలాన్ని చతురస్రం కానీ దీర్ఘచతురస్రాకారంగా కానీ తీసుకొని దాన్ని కట్ చేసేసి ఈ భాగాన్ని వదిలివేయాలి. అది 5 అడుగులు ఉండొచ్చు, 8 అడుగులు ఉండొచ్చు. ఇది ఇట్లాగే ఉంటే అమ్మకం చేసేటువంటి వాళ్ళకు కూడా ఎప్పటికీ కూడా అమ్ముడుపోదు. అర్థమవుతుంది. దీన్ని ఈ విధంగా తెగ్గొట్టేసేసి ఇది వదిలేసామనుకోండి, డెఫినెట్గా ఇందులో మంచి గృహ నిర్మాణం చేపట్టవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి శకట ఆకార స్థలాలు కూడాను ఆ ఉండేటువంటి కొలతలు అదేవిధంగా దిక్కులు చూసుకొని కాకుండా డిగ్రీస్ ప్రకారంగా చెక్ చేసుకొని ఏ భాగాల్లో మనకు ఆ ప్రొజెక్షన్ అంటారు, ప్రొజెక్షన్ వస్తుందో చూసుకొని దాన్ని ఎంత మటుకు తీసేస్తే మనకు ఉపయోగపడుతుందో దాని ప్రకారం తీసుకోవాలి. అప్పుడే మనకు యోగ్యత గల స్థలం అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.